ఈ నదిలోకి నీళ్ళు ఇలా వస్తా ఉన్నప్పుడు అటువైపున నీకు స్పిల్వే కట్టాలి ఆ స్పిల్వే అన్నది పూర్తి చేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేసి స్పిల్వే గుండా నీళ్ళు అటు తీసుకొని అప్పుడు ఇక్కడ నువ్వు కాఫర్ డ్యామ్ పన్ను ఫస్ట్ కాఫర్ డ్యామ్ అంటే ఏందనంటే కాఫర్ డ్యామ్ ఇస్ ఎ టెంపరరీ స్ట్రక్చర్ అది మెయిన్ డ్యామ్ కు కట్టడానికి ఉపయోగ కట్టడానికి ఫెసిలిటేట్ చేస్తుంది ఆ కాఫర్ డ్యామ్ అన్న స్ట్రక్చర్ ఎప్పుడు కట్టాలి స్పిల్వే పనులన్నీ పూర్తి చేసిన తర్వాత అప్రోచ్ ఛానల్ పూర్తి చేసిన తర్వాత సో నీళ్ళు ఎప్పుడైతే డైవర్షన్ చేయడానికి వెసులుబాటు పూర్తిగా కల్పిస్తే ఆ కల్పించిన తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి ఆ కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టాల ఆ మెయిన్ డ్యామ్ అనేది కాఫర్ డ్యామ్ 1 మెయిన్ డ్యామ్ మధ్యలోను కాఫర్ డ్యామ్ 2 ఇటువైపున నుంచి నీళ్ళు మళ్ళా తన్నకుండా మళ్ళా కాఫర్ డ్యామ్ 2 కట్టాలి ఈ కాఫర్ డ్యామ్ 1 గాని ఈ కాఫర్ డ్యామ్ 2 గాని ఈ మెయిన్ డ్యామ్ గాని ఈ దీని జోలికి పోక మునుపు ఫస్ట్ స్పిల్వే పనులు అయిపోవాలి స్పిల్వే పనులు అయిపోయి చేసి అప్రోచ్ ఛానల్ పనులు అయిపోయి చేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేస్తే అప్పుడు నీకు ఈ 2.1 కిలోమీటర్ పొడవైన ఈ గోదావరి నదిలో నువ్వు యు కెన్ కన్స్ట్రక్ట్ ది కాఫర్ డ్యామ్ అటువంటిది మీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం తెలివితేటలు ఉన్నాయో నాకు అయితే తెలియదు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు అసలు ఏ రకంగా హీస్ అన్ఫిట్ టు బికమ్ అన్ఫిట్ టు బి ఈవెన్ అండ్ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే కావడానికి కూడా అన్ఫిట్ ఆ స్థాయిలో గూఫప్ చేసిన మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఆ స్థాయిలో గూఫప్ చేశారు మీరు చేసిన అన్యాయమైన పని ఏమిటి అని అంటే ఒకవైపున స్పిల్వే కంప్లీట్ కాకుండా ఒకవైపున అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకుండా మరోవైపున 2.1 కిలోమీటర్లు పొడవైన కాఫర్ డ్యామ్ 2.1 కిలోమీటర్ పొడవైన గోదావరి విస్తీర్ణాన్ని అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టారు దాంట్లో 2 గ్యాప్లు విడిచిపెట్టారు 2.1 కిలోమీటర్లు పొడుగులో 2 గ్యాప్లు విడిచిపెట్టారు లోవర్ కాఫర్ డ్యామ్ లో కూడా 2 గ్యాప్లు విడిచిపెట్టారు సో నీళ్ల వెలాసిటీ ఏదైతే ఉందో అటు స్పిల్వే వైపు నుంచి పోలేకపోయింది నీళ్లు వచ్చే నీళ్ళన్నీ కూడా గోదావరి నుంచి 2.1 కిలోమీటర్లు పొడవులో పోవాల్సిన నీళ్లు పోలేక ఆ మీరు వదిలిపెట్టిన ఆ గ్యాపుల గుండా మాత్రమే పోవాల్సి వచ్చింది ఆ గ్యాపుల గుండా పోయేసరికి ఏమవుతుందంటే గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ పెరుగుతుంది నీళ్లు వెలాసిటీ పెరిగేసరికి ఏమైంది స్కౌరింగ్ జరిగింది దానికి కారణం ఎవరు స్కౌరింగ్ జరగడానికి కారణం కేవలం మీరు ప్లానింగ్ లేకుండా కట్టడం వల్లనే స్కౌరింగ్ జరిగింది ఈ స్కౌరింగ్ అంటే ఏంది పూర్తిగా డయాఫ్రామ్ వాల్ నుంచి పూర్తిగా ఎత్తేసింది వెలాసిటీ వల్ల దీనికి కారణం ఎవరు ఎవరైనా కూడా ఎవరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అడుగు బుర్ర ఉండి కామన్ సెన్స్ ఉండి తెలుగుదేశము వైసీపీ అని చెప్పి పార్టీలు తేడా లేకుండా ఎన్ని న్యూట్రల్ వ్యక్తి దగ్గరికి ఇది చూపించు అడుగు ఏ న్యూట్రల్ వ్యక్తి అయినా కానీ అంటాడు అసలు నేను ముఖ్యమంత్రి కూడా చేసింది ఇంత తక్కువ ఇంత ఎదవ పని అని చెప్పి ఎవడైనా చెప్తాడు కానీ మీరు దగ్గర ఉండి చేయించినారు ఈ పొద్దు మీరు చేసిన తప్పును అవతల వాళ్ళ మీద ఏదైతే చూపించే దానికోసం రకరకాల కుయుక్తులు పండుతున్నారు మా కర్మ ఏమిటంటే మీకే ఈనాడు ఉంది మీకే ఆంధ్రజ్యోతి ఉంది మీకే TV5 ఉంది ఎల్లో మీడియా మొత్తం మీదే కాబట్టి అబద్ధాన్ని నిజం చేయడం కోసం గోబెల్స్ ప్రచారాలు కుదిరిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉండాలి చూడండి ఒకసారి మీరంతా మీరు అర్థమవుతుంది మీకే కానీ ఇప్పటికైనా అర్థమవుతుందని చూసుకోండి కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టి కాఫర్ డ్యామ్ పనులు కూడా 2.1 కిలోమీటర్లు పొడవైన గోదావరి నదిని నువ్వు పూర్తిగా 2 గ్యాపులు మాత్రమే క్రియేట్ చేసేసి మిగతాదంతా కాఫర్ డ్యామ్తో కట్టిచ్చేసేసి నీళ్ళన్నీ కూడా ఆ గ్యాపుల గుండా పోయే కార్యక్రమం చేసేస్తే స్కౌరింగ్ జరిగింది ఇది వాస్తవం నెక్స్ట్ చూపించుమా స్పిల్వే ఇది చంద్రబాబు నాయుడు గారు 2018లో అసలు స్పిల్వే పనులు ఏమాత్రం కూడా పూర్తి కాకుండా పునాదులు వేసి ఏకంగా ఆయన కొడుకు ఆయన మనవడు ఆయన భార్య ఇంకా జయం జయం చంద్రన్న అని చెప్పి మళ్ళా ఇదొకటి జయం జయం చంద్రన్న అని మళ్ళా పాట ఇది ఈ రకంగా మీరు మిస్ అయిపోయినట్టుగానే ఇంప్రెషన్ ఇస్తూ ఈ రకంగా చేస్తారు.